ఔషధ నగరికి భూములిచ్చిన ఇచ్చిన రైతులకు నివాస స్థలంతో పాటు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆరు వందల ఎకరాల స్థలాన్ని గుర్తించి నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో టౌన్షిప్ నిర్మించనుంది ఈ మేరకు మెగా లేఅవుట్ పనులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఔషధ నగరి భూమి పూజకు ముందే ఇందులో ప్లాట్లు కేటాయిస్తామని ఆమె తెలిపారు రంగారెడ్డి జిల్లా కందుకూరు కడ్తాల్ మండలాల్లోని పంతొమ్మిది వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఔషధ నగరి నిర్వాసితులకు అత్యుత్తమ పరిహారం పునరావాసం కల్పించేందుకు సర్కార్ సిద్ధమైంది భూములిచ్చిన రైతులకు ఎకరానికి నూట ఇరవై ఒక్క గజాల నివాస స్థలంతో పాటు కుటుంబానికో ఇచ్చేందుకు సిద్ధమైంది ఔషధ నగరిలో మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం అందులో తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి పోగా మరో పదివేల ఎకరాల ప్రైవేట్ అసైన్డ్ భూములను సేకరించింది ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు ఈ మేరకు నివాస స్థలం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు మీర్ఖాన్పేటలో పేటలో ఆరు వందల ఎకరాలను గుర్తించి అక్కడ నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించారు ఔషధ నగరి ప్రాజెక్టు కంటే ముందే దీనిని నిర్మిస్తారు యువతకు నైపుణ్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని నిర్ణయించారు అత్యుత్తమ సౌకర్యాలతో అభివృద్ది చేయనున్న టౌన్షిప్ లో ప్రాజెక్టు కోసం కోల్పోయే ప్రతి ఎకరానికి నూట ఇరవై ఒక్క గజాల స్థలాల చొప్పున రైతులకు కేటాయిస్తారు కంటే అదనంగా భూమి ఇస్తే దానికి సైతం స్థలమిస్తారు రహదారులు భూగర్భ మురుగునీటి పారుదల విద్యుత్ టెలికాం లైన్ నిర్మిస్తారు సమీకృత మార్కెట్ పాఠశాలలు ఆరోగ్య కేంద్రం సామూహిక భవనం దుకాణాల సముదాయంతో పాటు ప్రతి సెక్టార్లో డంపింగ్ యార్డులు ఉంటాయి ఔషధ నగరిలో పరిశ్రమలు విశ్వవిద్యాలయ ఉద్యోగులకు నిర్మించే టౌన్షిప్లు దీనికి సమీపంలో ఉంటాయి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఔషధ నగరితో కందుకూరు యాచారం మండలాలు మరో హైటెక్ సిటీగా మారతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు ఔషధ నగరి ఏర్పాటులో భాగంగా భూ నిర్వాసితులకు ఫ్లాట్ల కేటాయింపు కోసం ఆరు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా లేఅవుట్ పనులను ఆమె ప్రారంభించారు అంతకుముందు మోడల్ లేఅవుట్ ను పరిశీలించిన మంత్రి దీని అభివృద్దికి వంద కోట్లు కేటాయించినట్లు చెప్పారు ఔషధ నగరి భూమి పూజకు ముందే లేఅవుట్ అభివృద్ది చేసి ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు ప్రతి ఫార్మాల పోతున్న ప్రతి రైతుకు కూడా అండగా ఉండాలి అంటే ఇంకా ఏం చేయాలి వాళ్ళకైనా మమ్మల్ని అడగడం జరిగింది నేను కిషన్ రెడ్డి గారు అయితే ఒక వంద గజాలు ఎక్స్ట్రా ఇవ్వండి వాళ్ళకైనా అడిగినప్పుడు వంద ఎందుకు వంద ఎనభై గజాలు ఇద్దామని మాకు ఈ విధంగా శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కూడా ల్యాండ్ అక్వికేషన్లో ఎయిర్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఇలాగే లేఅ చేసి ఇచ్చున్నారు

అవార్డు జారీతో కాకుండా రైతుల అంగీకారంతోనే పరిహారమిస్తే వారికి న్యాయం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరగా పరిహారం చెల్లించేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని రైతుల వద్దకే వచ్చి అధికారులు అందజేస్తారని చెప్పారు